viewers, welcome to Arthakadal Vantillu. ఈ రోజు మనం పాల పలుకులతో స్వీట్ తయారు చేద్దాం. ఇది ఎవరికి తెలీదు, ట్రెడిషనల్ ఇది పాతకాలం వంట. పూర్వం అల్లుళ్ళు అత్తవారిళ్ళకి వెళ్తే మాంసం చికెన్లు అన్నీ వండేవారు. అవి అరగడానికి, చలవ చేయడానికి అని కంపల్సరిగా ఈ స్వీట్ని తయారు చేస్తారు. ఇది పాల పలుకుల ముంజులు చేయడానికి, ఇది దీన్ని పాల పలుకులు అంటారు. ఇది ఒక దుంప తాలూకు వేరు తాలూకు దాంతో తయారు చేస్తారు. ఆ దుంపని వేరు, ఇది చూసారా ఎలాగున్నాయో పలుకుల్లాగా ఇలాగా ఉంటాయి. ఈ ప్యాకెట్ ఇవ్వండి, ఇలా ప్యాకెట్ లాగా దొరుకుతుంది మనకి రైతు బజార్లో కానీ, కిరాణా షాపుల్లోని, ఆయుర్వేద షాపుల్లోని అన్నిట్లో దొరుకుతుంది. పాల పలుకులు, పాల పౌడర్ పలుకులు అని అడగండి, అడిగితే ఇస్తారు. ఇది ఇలాగా ముక్కల్లాగే ఉంటాయి, చూపిస్తాను. ఇది 50 రూపాయలు. ఇది ఇదిగోండి, ఇలా ముక్కల్లాగా ఉండాలి. పాల ముంజలు అంటే మన పాల పౌడర్ కాదు, ఇది చాలా ఎన్నో గుడ్ వాల్యూస్ ఉన్నాయి. ఇందులో కార్బన్ ఉంది, ఇంకా కాల్షియము, ఐరన్ ఉంటుంది. ఇది జీర్ణశక్తికి అన్నిటికీ మంచిది. కడుపు నొప్పి గట్ట వస్తుందని వేసవిలో పిల్లలకి ఇది కరిగించి నీళ్లు పడతారు, అందరికీ మంచిది. ఇది పెద్దవాళ్ళందరికీ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం ఇది మన స్వీటు పాల ముంజలు తయారు చేసి చూపిస్తాను. దీనికి ఇగోండి ఒక ప్యాకెట్ మీద, ఇది చూశారు కదా, దీనికి పాలు 1 పావు లీటరు, యాలకుల పొడి మిక్సీలో చేశాను, పంచదార, స్వీట్ మనకు సరిపోయినంత వేసుకోండి, జీడిపప్పు, బాదం పప్పు ముక్కల్లా కోసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి ఇంకేం అక్కర్లేదు, నెయ్యి కానీ ఏమి అక్కర్లేదు, ఎంతో ఈజీగా చేయొచ్చు. కాకపోతే చాలా గుడ్ వాల్యూస్ ఉన్నది. ఇది పాతకాలం ఉంది, ట్రెడిషనల్ది, అందువల్ల మీకు చూపిస్తానని. ఇప్పుడు దీన్ని ఇవ్వండి, గిన్నెలో వేసుకున్నాం కదా, దీనికి 1 గ్లాస్ వాటర్ వేయండి. 1 గ్లాస్ వాటర్ ఇలా వేయాలి. వేస్తే ఇది 5-10 నిమిషాల్లో బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా పెడదాము, ఇది చూసారా ఇలా కలపాలి. 10 నిమిషాల్లో మనకి మెత్తగా తయారవుతుంది. ఇలాగా చూసారా 5 నిమిషాల్లోనే ఇలాగైంది. ఇలాగ 10 నిమిషాలు ఇలా పక్కన పెడదాము. ఇప్పుడు ఇగోండి పక్కన పెట్టి ఉంచాను నేను, ఇగోండి ఇలాగా వస్తుంది అన్నమాట, చూసారా మెత్తగా ఇలాగ వస్తుంది, ఇలాగ తేరి ఇలాగ వస్తుంది వాటర్, ఇలా తేరుతుంది కదా. ఆ వాటర్ కొంచెం ఇలాగ గ్లాస్ తీసేస్తే సరిపోద్ది, కొంచెమే తీయాలి. ఇప్పుడు మనకి ఈ పౌడర్ లాగా, ఇది ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నీ ఇలాగ పేస్ట్ లాగా మనకి తయారవుతుంది. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి చేసి. చాలా ఈ వేసవిలో సమ్మర్లోనే మంచి ఫుడ్ ఇది. ఇప్పుడు మనం ప్యాకెట్ పంపిన తర్వాత ఇగోండి వాటర్ వేసాక 10 నిమిషాలు ఉంచాక మనకి ఇలా మెత్తగా ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం తయారు చేయ విధానం చూపిస్తాను. దీన్ని పొయ్యి మీద పెట్టుకోండి, ఇలాగా వెడల్పుగా ఉంటే బాగుంటుంది. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను 2 ప్యాకెట్స్ కోసం. అందుకు పాలు ఒక క్షణం మరిగిద్దాము. ఈ పాల్లోనే మనం పంచదార కూడా వేసేసుకోవాలి, మన టేస్ట్కి తగినంత. నేను 2 కప్పులు వేస్తున్నాను. పాలు మరుగుతున్నప్పుడు మనం స్వీట్ చూసుకొని వేసుకోవచ్చు, ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఒకసారైనా మీరు చేసి చూడండి, తెలుస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనం కొనుక్కొని వాడుకోవచ్చు, రేటు కూడా మరీ ఎక్కువేం కాదు. మనం అన్నిటితో వరిపిండితో వీటితో చేస్తాం కదా, దానికంటే ఇది మనకి గుడ్ వాల్యూస్ ఉన్నది. పాల పలుకులు, పాల పొడి ప్యాకెట్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఇలా ముక్క ముక్కలుగా ఉండాలి, ఆ పాల పలుకులు ఇవ్వండి ఇస్తారు. పాలు వేడెక్కుతున్నాయి కదా, ఒక్కసారి 1-2 నిమిషాలు మరిగిద్దాం. పాలు మరిగాయి కదా, బాదం, జీడిపప్పు వేసుకోండి. కొంచెం జీడిపప్పు పక్కన పెడితే మీద వేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనం పాల ముక్కలు, పాల పొడి పలుకులు కదా నీటిలో పెట్టాం కదా, నానబెట్టడం వల్ల ఇవ్వండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవుతాయి. ఇది ఇందులో వేస్తూ మనం కలుపుతూ ఉండాలి. ఇది 1 ప్యాకెట్, ఇవ్వండి ఇది 1 ప్యాకెట్, 2 ప్యాకెట్లు మొత్తం. మనకి ఎవరికి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు.
ఇలాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అరుగుపడతాయి. కొంచెం వాటర్ వేసుకుందాము. ఇలా కలుపుదాము. ఇలాగా మనం 5 నిమిషాలు కలిపితే ఇది మనకు రెడీ అవుద్ది. వేసిన తర్వాత మనం నీటిలో కలిపింది వేసాం కదా, ఇది ఇలా కలపాలి. గట్టిగా అయింది, ఇప్పుడు మనం ఏలక్ పొడి వేసుకుందాం. ఏది చూపించు, ఏలక్ పొడి ఇలా వేసుకోండి. చూసారా ఎంత వేగం, 5 నిమిషాలు అయిపోద్ది, ఏది ఇది పెద్ద పని ఉండదు. పిండి మనం కొంచెం ఆ ముక్కలు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి నానబెడితే అయిపోతుంది. తర్వాత పాలు మరగడమే లేట్ అయిన తర్వాత ఇగోండి ఇలాగ అవుద్ది. ఇలాగ అయిన తర్వాత మనం ఒక టవల్ కానీ ఏదో ఒక దళసరి క్లాత్ తడపాలి. తడిపి అది ఒక టేబుల్ మీద దీని మీద వేసి మనం ముక్కలు చేయాలి. ఇలాగ ముక్కల్లాగా వేసుకోవాలి. గరిట వేసుకుందాం మనం. ఇప్పుడు ఇది రెడీ అయింది. ఇలాగ దళసరిది టవల్ కానీ ఒక క్లాత్ లుంగి క్లాత్ కానీ తడపాలి. తడిపి గట్టిగా పిండండి. దీని మీద మనం ఇవి మింజిల్లాగా వేసుకోవాలి. వీటిని పాల మింజలు అంటారు. ఇవి మన తాటి మింజల్లాగే సేమ్ వస్తాయి. ఇలాగ వేసుకోవడమే, వేస్తే ఒక 10 నిమిషాలు చిన్న స్పూన్, 10 నిమిషాల్లో చిన్న స్పూన్తో వేసుకోండి. ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఇలా మనం అంతా వేసాక ఒక 10 నిమిషాల్లో మనకి తాటి మింజలు మనం కొనుక్కుంటాం కదా అట్లాగా వస్తాయి. అందుకే దీంట్నే తాటి మింజ పాల మింజలు అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది, మంచి చలవ చేస్తుంది. ఎంత కావాలంటే అంత ఇలా మనం వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లోనే మనకి చల్లగా అవుతాయి. కొంచెం అయితే ఇలాగ ప్లేట్లోని కొంచెం నెయ్యి రాసుకోండి. మనకి అవి అంటకుండా రావడం కోసం ఆయిల్ ఉంటే ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యి రాసుకోండి. టేస్ట్గా ఉంటుంది కదా నెయ్యి రాయండి. వేసుకొని ఇలాగ మనం ప్లేట్లో కూడా ఇలా వేసుకోవచ్చు. తర్వాత ఇలా వేయడం వల్ల మనకి తాటి మింజలు ఎలా ఉంటాయి అలాగ వీటిని పాల మింజలు అంటారు. అందుకోసం అలాగే వేస్తారు ఎక్కువగా. అలాగే మనకి ఇంట్రెస్ట్ లేదు క్లాత్ మీద వీటి మీద అంటే ఇలా ప్లేట్లో వేసుకోండి. ఇది కూడా ఒక 10 నిమిషాలు మనం ఇలాగ చూడండి, ఇలా సర్ది చల్లబెడితే ఇది మనం ముక్కల్లాగా కోసుకోవడానికి అవుతుంది. బాగా చల్లారాలి ఇది, చాలా ఇదిగా ఉంటుంది. ఇది ఒక 6 రూట్ తాలూకా ఇది పౌడరు, దాని దుంప వల్ల వేలు దీనివల్ల ఇది పౌడర్ ఈ ముక్కల్లాగా తయారు చేస్తారు. చాలా మంచిది. మనం ఫస్ట్ ఈ ప్యాకెట్ తీసుకొని నీటిలోని ఒక గ్లాసు వాటర్లో, మళ్ళీ చెప్తున్నాను, గ్లాస్ వాటర్లోని నానబెట్టండి. ఒక 10 మినిట్స్ ఎక్కువ అక్కర్లేదు. కలిపితే అది మనకి మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం ఎన్ని పాలు, మనకి పాలు ఎన్ని కావాలంటే అన్ని పాలు ఎసరు పెట్టుకొని పంచదార వేసుకొని ఏలక్ పొడి ఇలా వేసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి కూడా మీదని ఇలా జల్లుకుందాం. ఇలా చల్లారబెట్టిన తర్వాత మనం ఇలాగ జీడిపప్పుని ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ఇలాగ జీడిపప్పు చూసారు, అప్పుడే అవి చల్లారిపోతున్నాయి, మెత్తగా అవుతుంది. ఇలా జీడిపప్పు పెట్టుకుంటే పిల్లలు తినేటప్పుడు బాగుంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో బయట నుండి మనం మంచి స్వీట్ తెచ్చినట్టు ఉంటుంది. ఇది చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి ఇలాంటివి వేసవిలో పిల్లలకి పెట్టండి. ఇలా పెట్టుకొని ఇలాగా ప్లేట్లో వేసేటప్పుడు వేసుకుందాం. ఈ ప్లేట్లో ఇలాగ ఎండు కొబ్బరి ఉంది కదా, ఇలా కొంచెం వేయండి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కూడా చల్లారిన తర్వాత మనం ముక్కలు కోసుకుందాం. అప్పుడు ప్రతి ముక్కకి జీడిపప్పు ఇలా పెట్టుకోండి.
ఎండుపప్పు కొంచెం వేసుకొని చాలు. అసలు దీనికి ఒరిజినల్ టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కొంచెం వేసుకుని చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఉంటే వేయండి ఎండు కొబ్బరి, వేయిపోయినా కూడా పర్వాలేదు. ఇది ఒక 10 నిమిషాలు చల్లారి పెడదాం. చూసారా, ఇలా ఇలా తీస్తే చేతితోటే వచ్చేస్తాయి మనకి. ఇదిగోండి, అందుకే మనం తడి క్లాత్ కొంచెం దళసరిగా ఉన్న క్లాత్ పెట్టండి కిందనే. ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ప్లేట్లో అయితే లేట్గా అవుతాయి, ఇందులో మనకు వేగమే వచ్చేస్తాయి. ఇలాగా మనం జీడిపప్పు గట్ట పెట్టాం కదా, పిల్లలు తినడానికి ఇష్టపడతారు, చాలా టేస్ట్గా ఉంటుంది. తాటి ముంజలు మనం ఒలిసిస్తాము ఎలాగ ఉంటాయి, అలాగే ఈ పాల ముంజలు ఇవి చాలా బాగుంటాయి. కూలింగ్ బాడీకి మంచి కూలింగ్ ఉంటుంది. పిల్లలకు కడుపు నొప్పి అవైతే ఇవి చేసి పెట్టండి, తగ్గుతాయి. సమ్మర్లో ఈ వాటర్ ఇవన్నీ పొల్యూషన్ వల్ల పిల్లలకి ఏదో ఒకటి వస్తుంటుంది. పెద్దవాళ్ళకైనా, పెద్దవాళ్ళు కూడా ఇవి హెల్త్ బాగాలేనప్పుడు కూడా చేసుకొని తింటారు, అంత మంచిది ఇది. ఇలాగా మనం అన్నీ తాటి ముంజల్ని ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీని మీద కొంచెం ఎండు కొబ్బరి ఉంటే ఇలా వేసుకోండి. ఇలా అన్నీ మనం తీసుకుంటే తయారైపోద్ది మనకి పాల ముంజలు రెడీ అయ్యాయి. చూసారా, మీరు కూడా ఈ వీడియో చూసి చేయండి. చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ ప్లేట్లో ఉంది, మనం చాక్ తోటి ఇలాగా మనకి ఏ షేప్ ఇష్టమైతే ఆ షేపు కట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మనకి కూడా స్లైసెస్ లాగా వచ్చేస్తాయి. కొంచెం నైఫ్కి నెయ్యి రాసుకోండి, అప్పుడు ఇంకోటి చల్లారితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం చల్లారాలి ఇది. ఇదిగోండి చూసారా, ఇలాగా డైమండ్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇది ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తాను, బాగుంటాయి. ఇలాగా డైమండ్లో కోసి ఇలా జీడిపప్పు పెట్టండి. పిల్లలు ఇది అంత స్వీట్ స్టాల్లో తీసుకొచ్చిన కాస్ట్లీ స్వీట్ లాగా ఉంటుంది. దీని గుడ్ వాల్యూస్ ఉన్నది ఇది, మనమే పిల్లలకి అలవాటు చేయాలి. పెట్టండి, తింటారు. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, కలాకండ్ అవి ఇలాగే ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. స్మూత్గా ఉంటుంది, తినడానికి ఇబ్బంది ఉండదు పిల్లలకి. మీరు కొంచెం ఓపిక పడి ఎంతసేపు లేదు, మనకంతా ఒక పావు గంట ప్రాసెస్ ఇది. చేశారంటే మంచి స్వీటు, సమ్మర్లో పిల్లలకి ఇది ఒక వెరైటీగా ఉంటుంది. చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్స్ కూడా కొంచెం చేయించండి. బాగుంటుంది, ఇలాగైతే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.